అంటే ఇప్పుడు ఈనాడు ఆర్టీసీ అనేది ఎప్పుడు ప్రైవేటీ పరంగా చేసి వాళ్ళు జీతాలు లేక భత్యాలు లేక ఎంతోమంది తిరుగుతూ బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినట్టే ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో మంచి సంతోషాన్ని ఇచ్చినట్టే ఆర్టీసీని నష్టాల బాటలో నడుస్తుందని చెప్పేసి ఎన్నో మంది చేశారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక మంచి మేలు చేసినట్టే వాళ్ళకి కుటుంబాల్లో మంచి సంతోషం ఇచ్చినట్టే చాలా మంచిదండి. అసలు వాళ్ళ 50 ఎన్ని కుటుంబాలు ఎన్ని వేల కుటుంబాలు ఒడ్డున పడినట్టేగా ఒకప్పుడు ఎన్ని 43 ఇప్పుడు నుంచి 20 సంవత్సరం నుంచి ఏనాడు లేదండి. ఇప్పుడు ఇలా వచ్చి కొత్త ప్రభుత్వం రాగానే బాగా చేశారంటే మరి మంచిదే కదా వాళ్ళకి. మరి ఆయన అన్నీ ఉండి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు, మరి ఆయనకున్న ప్రాబ్లం ఏంటో, ఫైనాన్షియల్గా మనకన్నా స్ట్రాంగ్గా ఉన్న తెలంగాణ, మనం వీక్గా ఉన్న ఆంధ్ర, అక్కడ అన్నీ ఉండి ఆయనకున్న ప్రాబ్లము మిగతా ఏదైనా ఉండో లేకపోతే అవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాడు కదా, డిఫ్యూట్లో ఉండి పెట్టలేదేమో ఈ ఆర్టీసీని, ఇక్కడ ఈయనేమో చేశానన్నాడు కదా అనేసి చేశాడు. చూద్దాం ఎంతవరకు వస్తుందో. మంచిదే గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే, కార్పొరేషన్ ఎంప్లాయీ కాదుగా, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ ఎదుర్కొ. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ మీద మనం ఏదైనా చర్య తీసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఆర్టీసీ అయితే వాళ్ళు యూనియన్లో వచ్చి అడ్డుపడేవి అనేది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, వీళ్ళు కూడా అలాగే నడుచుకోవాలా, చేసినందుకు ఆర్టీసీకి బాగా వచ్చేలాగా చూసుకోవాలా, డబ్బులు వచ్చేలాగా చూసుకోవాలా. మంది బాగుంటే అందరూ బాగుంది అంటారు, ప్రస్తుతానికి బాగానే ఉంది, ముందు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఈ కొన్ని ఉన్నాయి కదా, అవి కొందరికి చాలా ప్రాబ్లంగా కనపడుతున్నాయి, అది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఆశిస్తున్నాం. సాధ్యం చేస్తున్నాడు అంటున్నారుగా, చూడాలి, అది వేచి చూస్తే కానీ తెలియదు. ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదు, ఆర్టీసీ నష్టాలన్నీ గరగ ఇప్పుడు ప్రభుత్వం భరించాల్సింది తప్పదు. మరి తీసుకున్న తర్వాత వాళ్ళ ఎంప్లాయీ సెక్యూరిటీ చూసుకోవాలి, పర్వాలేదు, మంచిది. ఎందుకంటే ఆర్టీసీ సర్వీసు ఇప్పుడు కదా ఎవరినైనా సరే పూర్గానే ఉంటుంది, అది దాన్ని చేయటం వల్ల ఇంకా మంచి జరగదేమో అనుకుంటున్నాను. ఎలా ఉంటుందని వాళ్ళకి ఆయన మంచి కానీ ప్రజలకు మాత్రం సేవలు తక్కువ కుంటుపడుతుందేమో అనిపిస్తుంది నాకు. అదొకటి ఆల్రెడీ ఇప్పుడు అది మోటార్ ఫీల్డ్ అండి, మోటార్ ఫీల్డ్ అనేటప్పుడు జనరల్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి మామూలుగా అందరూ ఉండలేరు, ఏంటో కొంచెం ఇదిగా ఉంటారు. అందువల్ల ఎవరు చేయెత్తినా రేపు ఇంకా ఆపుతారు ఆపరు ఇంకా డౌట్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు రేపు చేయదు కదా ఆపేవాళ్ళు, ఆ మధ్య ఆక్యుపెన్సీ రేటు తగ్గిందని, ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.